సిటీ హెల్త్ లైన్కి స్వాగతం నేను డాక్టర్ సనపల విద్య నేను ఎంబీబీఎస్ అండ్ సైక్యాట్రీలో ఎండి చేశాను ఇప్పుడు గీతంలో సైక్యాట్రిస్ట్గా వర్క్ చేస్తున్నాను పైగా కేజీహెచ్ చదుర్గా క్లినిక్లో సైక్యాట్రీ క్లినిక్లో రన్ చేస్తున్నాను డాక్టర్ గారు కోవిడ్ వలన మానసిక పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉందా ఉంటే ఎందుకు ఉంటుందండి చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది మానసిక ఆరోగ్యం పైన ఎందుకంటే ఈ కోవిడ్ నైన్టీన్ అనేది ప్రపంచం అంతటా చాలా మందిని లక్షల మందిని ఎఫెక్ట్ చేసింది ఆల్రెడీ పైగా ఇప్పటికే ఇంకా అంతే తీవ్రతతో చాలా విజృంభిస్తోంది అంతేకాకుండా ఈ కోవిడ్ అనేది చాలా కొత్త వైరస్ మనకి ఇంతవరకు దీని మీద మనకి రీసెర్చ్ లేదు ఇంకా ఇంతవరకు దీనికి మంద్ అనేది మనకి కనిపెట్టలేదు పైగా దీనికి ఎలా నివారించాలి అనేది కూడా మనకి ఇప్పుడిప్పుడే నెమ్మది నెమ్మదిగా తెలుసుకుంటున్నాం ముందే ఎస్టాబ్లిష్డ్గా మనకి రీసెర్చ్ అనేది లేదు సో ఏదైనా మనకి కొత్తది అనేస అనేటప్పుడు మనకి భయం అనేది సహజంగానే ఉంటుంది దానివల్ల భయాందోళన అనేవి వస్తున్నాయి పైగా ఇది కోవిడ్ నైన్టీన్ అనేది చాలా వైడ్ స్ప్రెడ్గా ఉంది అంటే ఒక ప్రాంతం వారికో ఒక అంటే ఒక తెగ వారికో అని కాకుండా అందరికీ ప్రతి ఒక్కరికి ప్రపంచంలో అందరికీ కూడా వైడ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అందరికీ కూడా వచ్చేస్తుందేమో అన్న భయం అనేది ఉంటుంది పైగా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు కొన్ని వైరస్లు ఉన్నాయనుకోండి అనుకోండి అంటే ఇప్పుడు హెచ్ఐవి వైరస్ లాంటిది ఉంది దానికి స్పెసిఫిక్గా రూట్స్ ఆఫ్ స్ప్రెడ్ అనేవి ఉన్నాయి అంటే అంటే స్టెరిలైజ్ చేయని నీడిల్స్ కానివ్వండి లేదా టెస్ట్ చేయని బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ కానీ ఇలా స్పెసిఫిక్ రూట్స్ ఉన్నాయి వీటిని వాటిని మనం ఈజీగా తప్పించవచ్చు జ కొన్ని జస్ట్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మన కా నార్మల్ లైఫ్ని మనం లీడ్ చేస్తూ కూడా వాటిని కంట్రోల్ చేయగలం కానీ కోవిడ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అంటే పాజిటివ్ ఉన్న వాళ్ళకో లేదా వైరస్ ఉన్న వాళ్ళతో కొంచెం సేపు సన్నిహితంగా మెలిగినా సరే వాళ్ళ మా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళని ముట్టుకున్నా సరే వచ్చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఎప్పుడు ఎవరి నుంచి వస్తుందో లేదా ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వచ్చేస్తుంది అనేది తెలియటం లేదు ఆ ఆ కన్ఫ్యూజన్ వల్ల ఇంకా ఎక్కువ భయం ఉంటుంది పైగా దీనికి దీంతో మరణాలు కూడా బాగుంటున్నాయి అంటే కొంత ఎవరు చనిపోతారు ఎవరు చనిపోరు ఎవరికి సీరియస్ అవుతుంది అనేది మనం చెప్పలేకపోతున్నాం ఇంకా దీనికి కాబట్టి చాలామందికి ఇంకా ఆ భయం ఉంటుంది పైగా కొన్ని మనం అసింప్టమాటిక్ కేసెస్ అంటాం అంటే లక్షణాలు ఏమాత్రం లేకుండా కూడా వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు వైరస్ని సో దానివల్ల కూడా జనాలకి ఎవరిని అవాయిడ్ చేయాలి ఎవరితో మనం కలవచ్చు ఎవరిని కలవకూడదు అనే క్లారిటీ ఉండట్లేదు సో ఈ విషయాలన్నిటి వల్ల ఈ కారణాల వల్ల మనకి కోవిడ్ అనేది ఎంతో భయాందోళనని కలుగు చేస్తుంది అండ్ దాంతో ఈ కోవిడ్ మనకి ఫిజికల్ హెల్త్ని కాకుండా ఫిజికల్గా ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని ఇంకా ఎక్కువ మందిలో దెబ్బతీస్తోంది అండ్ ఇంకా ఎక్కువ రేంజ్ లో దెబ్బతీస్తోంది డాక్టర్ గారు కోవిడ్ వలన ఎలాంటి మానసిక ఇబ్బందులు వస్తున్నాయి కోవిడ్ ఏంటంటే చాలా రకాల మానసిక రుగ్మతుల్ని ప్రేరేపిస్తోందండి అంటే ఒక్కొక్కలో ఒక్కొక్కలాగా అది బయటపడుతోంది ఎందుకంటే అందరు మానసిక పరిస్థితి సహజ మానసిక స్థితి అంటే వాళ్ళ పర్సనాలిటీ అనేది ఒకలా ఉండదు సో ఒక్కొక్కరు సహజంగానే ధైర్యవంతులు ఉంటారు కొంతమంది సహజంగానే చాలా సెన్సిటివ్గా ఉంటారు కొంచెం భయస్థులు ఉంటారు సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఎఫెక్ట్ అవుతుంది ఒక్కొక్క రకంగా బయటపడుతుంది దాంతో పైగా ఏంటంటే అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా ఒకలా ఉండట్లేదు అంటే కొంతమందిలో ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువ ఉంటున్నాయి కొంతమందిలో అంతగా ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు వేరే రకమైన సమస్యలు ఇంట్లో సమస్యలు కానీ రిలేషన్షిప్లో సమస్యలు కానీ అలాంటివి ఉంటున్నాయి సో అలా ఒక్కొక్కల్లో వాళ్ళు ఫేస్ చేసే వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు కారణంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా బయటపడుతోంది సో బేసిక్గా ఫస్ట్ భయం అనేది ఉంటుంది భయం అనేది మనకి న్యాచురల్గానే మనం ఏదైనా కొత్త విషయం కానీ కొత్త పరిస్థితులు కానీ కొత్త సమస్యల్ని కానీ ఎదుర్కొనేటప్పుడు భయం అనేది మనకి స సహజంగానే ఉంటుంది ఎంతో కొంత భయం ఈ భయం అనేది కొంతవరకు అసలు అయితే కొంతవరకు మంచిదే అంటే ఇప్పుడు అస్సలు భయం లేదనుకోండి అంత జాగ్రత్తలు తీసుకోం మనం సో ఈ కొంతవరకు భయం ఉండడం వల్ల ఇంకా జాగ్రత్తలు బాగా పాటిస్తాం సో కొంతవరకు భయం అనేది మంచిదే కానీ భయం ఒత్తిడి ఎప్పుడైతే కొంత రేంజ్ దాటి ఎక్కువ అవుతాయో అప్పుడు మానసిక రుగ్మ రుగ్మతులు ఎక్కువగా వస్తున్నాయి అందులో కూడా మానసిక రుగ్మతులు ఎక్కువగా మనకి కనిపిస్తున్నది ఆందోళన ఆందోళన అన్ అంటే యాంగ్జైటీ ఆర్ ప్యానిక్ ఇవి ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో పైగా డిప్రెషన్ కృంగుబాటు అనేది కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తోంది అంతేకాకుండా నిద్ర సమస్యలు లేదా మనకి ఓసిడి కానివ్వండి లేదా అంటే చాలా చిరాకు అసహనత అవి కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇవన్నీ ఒకటైతే అయితే ఇది కాకుండా హోప్లెస్నెస్ అంటే భవిష్యత్తు మీద ఆశపోవడం సో అలాంటప్పుడు అన్న బ్రతకాలన్న ఆశ పోతుంది దాంతో మనకి సూసైడ్స్ ఆత్మహత్యలు కూడా ఎక్కువయ్యే అవకాశం చాలా ఉంటాయి సో దాని మీద కూడా మనం చాలా దృష్టి పెట్టాల్సి ఉంటుంది మన చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా అలా ఉన్నారేమో అని గమనిస్తూ ఉండాల్సి ఉంటుంది ఇవి మనకి కామన్గా వస్తున్న మానసిక ఇబ్బందులు ఈ టైంలో డాక్టర్ గారు మానసిక ఆందోళన ప్రభావం ఎక్కువగా ఎటువంటి వారిలో ఉంటుంది ఆల్మోస్ట్ అందరి మీద ఈ ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుందండి అది కొంచెం భయం కానివ్వండి కొంచెం ఆందోళన కానివ్వండి అందరి మీద ఎంతో కొంత ఉంటుంది కానీ నేను చెప్పాను కదా అలా వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు బట్టి కానీ కొంతమందిలో ఎక్కువ అవుతుంది మనం ప్రత్యేకంగా చూసుకుంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిన పేషెంట్స్లో కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లోని లేదా క్వారంటైన్లో ఉండాల్సి వచ్చిన వాళ్ళలోని ఎక్కువ కనిపిస్తుంది అంతేకాకుండా జాబ్ కోల్పోయిన వాళ్ళలో వాళ్ళ జీవనాధారం కోల్పోయిన వాళ్ళలోని ఆదాయం బాగా తగ్గిపోయిన వాళ్ళలోని కూడా మనకు ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా మనకి మన అంటే దూరంగా వాళ్ళ సొంత ఇన్ ఊరికి కానీ దేశానికి కానీ దూరంగా అంటే చదువు కోసము లేకపోతే ఉద్యోగం కోసం కానివ్వండి మనం దూరంగా ఉంటున్న వాళ్ళు ఇంటి వాళ్ళ దూరంగా ఇంటిలో వాళ్ళ నుంచి దూరంగా ఉంటున్న వాళ్ళు అంటే ఇంకా వలస కార్మికులను చూసుకుందాం ఈ మధ్యనంతా వాళ్ళు చాలా ప్యానిక్ అయ్యారు సో వాళ్ళలో కూడా ఎక్కువ కనిపిస్తుంది అంతేకాకుండా మనకి ఆరోగ్య సిబ్బంది హెల్త్ వర్కర్స్ వాళ్ళు కూడా ఎందుకంటే మనము ఏ ఎవరినైతే అవాయిడ్ చేస్తున్నామో వాళ్ళు హెల్త్ వర్కర్స్ అనేవాళ్ళం కం తప్పకుండా వాళ్ళని చూడాల్సి వస్తుంది సో వాళ్ళు ఎంత కాదన్నా వాళ్ళ యాంగ్జైటీ అనేది ఆందోళన అనేది ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఇవన్నీ కాకుండా ఇంకా ఆల్రెడీ మానసిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు వాళ్ళలో కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది ఆల్రెడీ ఉన్నవి ఎక్కువ అవ్వడం కానీ ఆందోళన కానీ ఇలాంటివి ఉసిడీ కానివ్వండి ఉన్నవి ఎక్కువ అవ్వడం కానీ లేదా తగ్గుతున్నవి మళ్ళీ స్టార్ట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి డాక్టర్ గారు లాక్డౌన్ వలన వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు మానసిక వేదనకు గురవుతున్నారు దాన్ని అధిగమించడానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి లాక్డౌన్ వల్ల కానివ్వండి కోవిడ్ వల్ల వచ్చిన చాలా పరిణామాల వల్ల ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అంటే చాలా ఫ్యాక్టరీలు మూతబడ్డాయి చాలా చాలా బిజినెస్లు కానివ్వండి అవన్నీ చాలా లాసెస్ వచ్చాయి దాంతో చాలామంది ఉపాధి కోల్పోయారు పూర్తిగా కొంతమంది ఉపాధి చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది లేదా చాలామందికి ఆదాయం చాలా తగ్గిపోయింది దానివల్ల ఏంటంటే వీటి వల్ల వాళ్ళకి చా ఎంతోమంది పేదరికంలోకి జారిపోయారు అంత సడన్గా పేదరికంలోకి వెళ్ళిపోయారు వాళ్ళ నిత్యావసరాలు అందుకో నిత్యావసరాలకు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ఇలాంటివన్నీ ఇలాంటి పరిస్థితులు చాలా మానసికంగా చాలా ఎఫెక్ట్ చేస్తాయి సో వాళ్ళకి చాలా భయాందోళన అనేవి చాలా ఎక్కువ ఉంటాయి సో పైగా ఇలాంటి పరిస్థితులు వాళ్ళు ఆత్మ న్యూన్యతని కానీ లేదా చ చనిపోవాలన్న ఆలోచనలు కానీ ఎక్కువగా కలిగిస్తాయి కాబట్టి మన దీనికి ఇందులో మెయిన్ కారణం అంటే ఆత్మహత్యలకి కానీ వాటికి మెయిన్ కారణం ఏంటి అంటే వాళ్ళకి మన ఫ్యూచర్ మీద భవిష్యత్తు ఏం చేస్తాము ఎలా గడుస్తుంది అని అనే ప్రశ్న లేదా అసలు ఇంకా దాని వల్ల కాదు ఇంకా అంటే తర్వాత గడవదు అనే ప్ర భావనతో ఈ ఆత్మహత్యలు లాంటివి ఎక్కువగా అవుతున్నాయి సో వీటిని అధిగమించాలంటే మొదట మీరు మాట్లాడాలి అంటే ఎవరో ఒకరితో మీకు ఎవరైతే సన్నిహితంగా ఉంటారో మీకు ఎక్కువ ఎవరు సపోర్టివ్గా ఉంటారనుకుంటారో మాట్లాడాలి మీ ఇంట్లో వాళ్ళతో మీ బంధువులతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి ఎలా ఏం చేస్తే మనం బయటపడగలుగుతాం ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం ఏం చేస్తే బయటపడగలుగుతాం అనేది పూర్తిగా మాట్లాడగలగాలి అంటే ఇప్పుడు చాలామంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా దాయడం కానీ ఇబ్బందుల్ని అట్లా చేస్తూ ఉన్నారు అలా చేసినప్పుడు ఏంటంటే ఒక్కలమే ఎవరమైనా సరే ఒక్కరిమే అన్నింటినీ మనంతట మనం తీర్చుకోగలము మనమే హ్యాండిల్ చేయగలమని మాత్రం అనుకోవద్దండి ఎప్పుడూ మాట్లాడాలి పక్కన వాళ్ళు సాయం తీసుకోవడంలో తప్పు లేదు సో ఎప్పుడైనా మన చుట్టుపక్కల వాళ్ళతోని మన వాళ్ళతోని ఎప్పుడు టచ్లో ఉండాలి మాట్లాడాలి మనకున్న ఇబ్బందుల్ని షేర్ చేసుకోవాలి ఏం చేయగలము అనేది అందరూ కలిపి ఆలోచించుకొని సొల్యూషన్ అనేది చూ చూసుకోవాలి లేదా ఇంకా ఈ అంతేకాకుండా ఈ చనిపోవాలన్న ఆలోచనలు ఎక్కువ అవ్వడం కానీ లేకపోతే ఈ ఆందోళన ఎక్కువ అవ్వడం కానీ అయితే కంపల్సరీగా ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవాలి అంటే ఒక సైకియాట్రిస్ట్ని కంపల్సరీగా కన్సల్ట్ చేసి మాట్లాడాలి ఎందుకంటే ఈ ఈ పరిస్థితులు అనేవి మళ్ళీ మారుతాయి ఈ కొన్నాళ్ళలో ఈ కోవిడ్ అనేది తగ్గుతుంది మళ్ళీ మారుతాయి మళ్ళీ అప్పుడు మామూలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం అంత తొందరగా హోప్ అనేది కోల్పోకూడదు ఆశ కోల్పోకూడదు ఎప్పుడైనా మనం సో దానికి అధిగమించడానికి కంపల్సరీగా ఎక్స్పర్ట్స్ని మాట్లాడాలి సైక్యాట్రిస్ని కన్సల్ట్ చేయాలి డాక్టర్ గారు ఉద్యోగరీత్యా తప్పనిసరిగా బయటకు వస్తూ ఒత్తిడికి లోనవుతున్న వారి కోసం మీరిచ్చే సూచనలు సలహాలు తెలియజేస్తారా ఈ లాక్డౌన్ సమయంలో కానివ్వండి ఇంట్లో ఎంతో మంది ఇంట్లో ఉంటారు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని కానీ ఇంట్లో ఉంటున్నారు అలాంటి వాళ్ళు కొంతవరకు తక్కువ ఉంటుంది ప్రభావం కానీ ఉద్యోగరీత్యా తప్ప తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన వాళ్ళు ఉంటారు అంటే పోలీసులు కానివ్వండి ఆరోగ్య శాఖ ఆరోగ్య సిబ్బంది కానివ్వండి లేకపోతే పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి ఇంకా ఎంతో మంది బయటికి వెళ్ళి పనిచేయాల్సి వస్తుంది ఇంట్లో ఉంటే కొంతవరకు అవాయిడ్ చేయగలం ఎన్నో ఎంతో మందిని కానీ పాజిటివ్ అంటే వైరస్ ఉన్న వాళ్ళని కానీ ఎంతో ఈజీగా అవాయిడ్ చేయవచ్చు కానీ బయటకు వెళ్ళే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే అవాయిడ్ చేయడం కష్టం దాంతో వీళ్ళలో వచ్చేస్తుందన్న భయం అనేది ఆందోళన అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది వీళ్ళ గురించి ఆందోళన మాత్రమే కాదు వాళ్ళు బయటకు వెళ్ళి వస్తున్నారు కాబట్టి వాళ్ళ వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుందన్న భయం వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ప్రమాదంలో పడేస్తున్నామన్న గిల్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దాంతో వీళ్ళకి మానసిక ఇబ్బందులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా ఏంటంటే వీళ్ళకి వీళ్ళ పై అధికారులు ఎక్కువసార్లు అంటే ఏవేవి జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలని కానీ ఎలా దీని గురించిన సరైన సమాచారం ఈ కోవిడ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది కానీ లేదా ఏవేవి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతారు ఏ జాగ్రత్తలు ఇంటికి వెళ్ళిన వెంటనే ఏ జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు కాపాడుకోగలుగుతారు అనే వాటి విషయాల మీద వాళ్ళకి ఇంకా క్షుణ్ణంగా ఎక్కువసార్లు ఇన్ఫర్మేషన్ అనేది సమాచారం అనేది ఇవ్వాల్సి ఉంటుంది పైగా వాళ్ళకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే పదే డాక్టర్స్నితో మీటింగ్ అరేంజ్ చేయడం కానీ వాళ్ళకి ఏవేవి డౌట్స్ ఉన్నాయో సందేహాలు ఏవేవైతే ఉన్నాయో దీని మీద అవన్నీ క్లారిఫై చేయడం కానీ ఇవి మనకి కొంతవరకు వాళ్ళ భయాల్ని కొంతవరకు తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది డాక్టర్ గారు కోవిడ్ వచ్చి మరియు క్వారంటైన్లో ఉన్నవారి మానసిక స్థితి ఎలా ఉంటుంది వారు ధైర్యంగా ఉండాలంటే మీరిచ్చే సలహాలేంటి మనకి కోవిడ్ వస్తుందేమో అన్న భయమే ఇంతలా ఉంటుందంటే ఒకసారి ఆలోచించండి కోవిడ్ ఆల్రెడీ పాజిటివ్ అని తెలిసిన వాళ్ళ మానసిక పరిస్థితి ఇంకా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఒక్కసారిగా వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు భయ భయం ఒక్కసారిగా ఎక్కువైపోతుంది అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్ అంటాం వచ్చిన వెంటనే వాళ్ళు ఒక్కసారిగా కానివ్వండి భయం బాధ అనేవి ఒక్కసారిగా ఎక్కువగా వచ్చేస్తుంటాయి కొన్ని రోజులకి కాస్త కొంతవరకు తగ్గ తగ్గుతుంది బట్ స్టార్టింగ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది కోపం అసహనం భయం అనేవి పైగా వాళ్ళకి అది సింటమ్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే అంటే దగ్గు జలుబు లేదా గుండెదడ లేకపోతే ఊపిరి ఊపిరి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ భయం ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ లక్షణాలన్నీ లేని వాళ్ళకి ఇంకొంత తక్కువ ఉంటుంది కానీ లక్షణాలు ఉన్న వాళ్ళలో ఇంకా ఎక్కువ ఎక్కువ కనిపిస్తుంది ఈ ఆందోళన అనేది దాంతో నేను చెప్పినట్టు ఆందోళన నిద్ర పట్టకపోవడము అవి ఎక్కువ కనిపిస్తున్నాయి పైగా క్వారంటైన్లో ఉంటున్నారు క్వారంటైన్లో ఉన్న వాళ్ళు పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా క్వారంటైన్లో ఉంటున్నారు వాళ్ళకు కూడాను వాళ్ళ అంటే క్వారంటైన్లో ఏంటంటే వాళ్ళు కొత్త మనుషులతో కొత్త పరిసరాల్లో వాళ్ళ వాళ్ళ వాళ్ళకి దూరంగా ఉంటున్నారు దా అది వాళ్ళ మానసిక స్థితి మీద చాలా ఎఫెక్ట్ ఇస్తుంది ఎందుకంటే అసలే ముందే భయంగా ఉంటుంది ఈ కోవిడ్ వల్ల వాళ్ళకి ఏమవుతుందో అని ఎందుకంటే మనం చూస్తున్నాం మరణాలు కూడా ఉంటున్నాయి ఎవరు ఎవరిలో వస్తుంది ఎక్కువగా ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది ఎవరిలో మరణ ఎవరిలో మరణాలు వస్తున్నాయి అనేవి మనం చెప్పలేకపోతున్నాం కాబట్టి ఆ భయం చాలా వరకు ఉంటుంది అదే కాకుండా ఇంకా మనకి తెలిసిన వాళ్ళందరికీ దూరంగా ఉండడం కొత్త పరిసరాల్లో ఉండడం ఫుడ్ కానివ్వండి ఏదో ఒక సమస్యలు అక్కడ తలెత్తడం అనేవి ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఆందోళన అనేది భయం అనేది డిప్రెషన్ అనేది ఎక్కువ వస్తుంది పైగా కొంతమంది ఏంటంటే ఈ వెంటిలేటర్లకు మీదకు వెళ్ళొచ్చు చనిపోవచ్చు దాని బదులు మనమే చనిపోదాము అని పాజిటివ్ రాగానే కూడా ఆత్మహత్యలకు పాల్పడే వాళ్ళు కూడా ఉంటున్నారు సో మనం మ్యాక్సిమం వీలైనంత వరకు వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది బాగుండాలి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి డాక్టర్స్కి కమ్యూనికేషన్ అనేది తప్పకుండా మనం ఆగకుండా చూసుకోవాలి కంటిన్యూస్గా ఫోన్లో కానీ కుదిరితే వీడియో కాల్స్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూనే ఉండాలి డాక్టర్స్ కూడా వీలైనంత వరకు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళకి నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ధైర్యం చెప్పగలిగితే వాళ్ళకి ఈ ఆందోళన అనేది చాలా వరకు తగ్గుతుంది సో సోషల్ కనెక్టివిటీ అనేది తప్పకుండా ఉంట ఉండాలి అందరితోని వాళ్ళ వాళ్ళతోని అంటే సత్సంబంధాలు వాళ్ళతో మాట్లాడడం అనేది కంపల్సరీగా ఉండాలి అంతేకాకుండా ఈ క్వారంటైన్ టైంలో ఏమవుతుందంటే ఒకరికి పాజిటివ్ వచ్చి ఒక హాస్పిటల్లో ఉంటున్నారు ఇంకొకరికి వేరే దగ్గర ఉంటున్నారు అలా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ అనిపిస్తుంది ఈ వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి ఏమైందో అన్న ఆందోళన వీళ్ళకి వీళ్ళు ఎలా ఉన్నారో అనే ఆందోళన వాళ్ళకి సో అప్పుడు కూడా మనకి కమ్యూనికేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది తప్పకుండా కంటిన్యూస్గా ఉంటూ ఉండాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంట్లో ఒక్క ఫోనే ఉంటుంది ఇది ఒకరి దగ్గర ఉంటుంది ఇంకొకరు ఎక్కడో ఉంటున్నారు అలాంటి దగ్గర కూడా అథారిటీసే చొరవ తీసుకొని వాళ్ళకి ఏదో ఒక మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది వీళ్ళ ఫోన్తోనైనా అన్న రోజుకి ఎంతో కొంతసేపు కమ్యూనికేషన్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఉండేలా చూసుకోవాలి లేకపోతే ఈ ఆందోళన చాలా ఎక్కువ అవుతాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకు కానివ్వండి క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి చాలాసార్లు ఈ సైక్యాట్రిక్ కౌన్సిలింగ్ అనేది కూడా చాలా అవసరం అవుతుంది కొంతమందికి అయితే వాళ్ళకున్న ఆందోళనకి లేదా డిప్రెషన్కి మందులు కూడా అవసరం అవుతున్నాయి బట్ కనీసం కౌన్సిలింగ్ మాత్రం తప్పనిసరిగా అవసరం అండి డాక్టర్ గారు ఈ కోవిడ్ సమయంలో మత్తు పదార్థాల అలవాటు ఉన్న వ్యక్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి కోవిడ్ టైంలో మద్యపానం వాళ్ళు లేదా ధూమపానం అలవాటు ఉన్న వాళ్ళు వేరే వ్యసనాల అలవాటు ఉన్న వాళ్ళకి రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే ఈ ఆందోళన భయం ఎక్కువ ఉంటున్నాయి కదా సో దానికి ఏంటంటే పైగా ఖాళీ ఖాళీ సమయం కూడా ఎక్కువ ఉంటుంది ఈ లాక్డౌన్ సమ్ టైంలో సో దాని మీద ఈ తా మద్యపానం మీద ధూమపానం మీద ధ్యాస కానివ్వండి ఆతృత కానివ్వండి క్రేవింగ్ అంటాం అది ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఈ ఆన్ అప్ వాళ్ళు తా అది చేసినప్పుడు మద్యపానం కానీ ధూమపానం కానీ చేసినప్పుడు వాళ్ళకున్న ఈ ఆందోళన భయం తగ్గినట్టు అవుతుంది అప్పటికప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది దాంతో వాళ్ళకి తాగాలన్న ఆతృత ఆశ ధ్యాస ఎక్కువ అవుతుంది సో కానీ అది అప్పటికప్పుడు బాగానే ఉన్నట్టు అనిపించిన చాలా ఇబ్బందులు వస్తాయి దానివల్ల తర్వాత తర్వాత హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది సో అలా ఎక్కువైపోయినా మంచిది కాదు తప్పకుండా వాళ్ళు సైక్యాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది పైగా ఇంకొక ప్రాబ్లం కూడా వస్తుంది ఏంటంటే ఈ లాక్డౌన్ టైంలో దొరకట్లేదు మందు సరిగ్గా దొరకట్లేదు దొరకపోవడం వల్ల పైగా ఇంకా వీళ్ళు సరిగ్గా ఇన్కమ్ ఉండట్లేదు సో ఆదాయం తగ్గిపోతుంది కొండ కొనే స్తోమత తగ్గిపోయింది పైగా దొరికినా సరే సరైన క్వాలిటీవి దొరకట్లేదు అని చెప్పి సో కొంతమంది తగ్గింది సో మద్యపానం కానీ దూమపానం కానీ తగ్గింది కానీ తగ్గినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సడన్గా ఆపినప్పుడు తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ రసాయనాలు మన బాడీలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు అంటే ఆల్రెడీ మన బ్రెయిన్కి ఎఫెక్ట్ చేసి ఉంటాయి కాబట్టి అవి వెళ్ళిపోయేటప్పుడు కొన్ని రకాల సింటమ్స్ వస్తాయి విత్డ్రావల్ అంటాం మనం దీన్ని ఈ విత్డ్రావల్ సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు తాగే మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళకి ఆపగానే కాళ్ళు చేతులు వణుకు రావడం కానీ నిద్ర పట్టకపోవడం గుండె దడగా ఉండడం చెమట్లు బాగా పట్టేయడం చిరాకు అసహనం అనేవి ఎక్కువ ఉండడం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి ఇలాంటి అవుతూ ఉండడంలో ఏంటంటే వాళ్ళు ఇంకా భయపడతారు పైగా ఇలాంటివి చాలా సీరియస్ అండి ఒక్కొక్కసారి సీరియస్ అవ్వచ్చు ప్రాణాంతకం అవ్వచ్చు ఇలాంటి విత్డ్రావల్ సింటమ్స్ సో ఇలాంటి విత్డ్రావల్ సింటమ్స్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా సైక్యాట్రిస్ట్ని కలిసి వాటికి సరి తగిన మందులు మాత్రం వాడాల్సి ఉంటుంది మనం పర్వాలేదు రెండు మూడు రోజులు ఉంటే అదే తగ్గిపోతుందో వారం ఉంటే అదే తగ్గిపోతుందని మాత్రం అంటే లైట్గా తీసుకోవద్దు ఎందుకంటే ఇది ప్రాణాంతకం అయ్యే ప్రమాదం కూడా ఉంది అంటే ఎక్కువగా తాగే వాళ్ళలోని కానివ్వండి ఎలా సో ఇది ఇబ్బందులు మనం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే కప్ప అంటే తప్పనిసరిగా మనం సైక్యాట్రిస్ట్ని కలిసి మీరు ఎలా ఎక్కడ ఎంతో కొంత మెడికేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అండ్ నన్ను అడిగితే ఈ టైం అనేది చాలా మంచి ఆపర్చునిటీ మనకి మనం ఈ ఇలాంటి వ్యసనాల నుంచి బయటపడవడానికి పడడానికి ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి వ్యసనాలని ఆపడానికి ట్రై చేసినప్పుడు మనం తాగకుండా ఉండడానికి కానీ ఎప్పుడై అంటే ఉండడానికి ట్రై చేసినప్పుడు మానిపించడానికి మేము కష్ట ట్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈజీగా మళ్ళీ టెంప్ట్ అయిపోతుంటారు ఈజీగా తాగేస్తుంటారు మళ్ళీ టెంప్ట్ అయ్యి తాగేయడం అదే అవుతుంది కానీ ఈ టైంలో ఈ ఆల్రెడీ చెప్పినట్టు అవైలబిలిటీ తగ్గింది అండ్ ఇన్కమ్ కూడా తగ్గింది తగ్గడం వల్ల మనకి ఆపాలన్న మోటివేషన్ అని అనేది ఈజీగా వస్తుంది ఈజీగా మనకు ఎక్కువ మోటివేటెడ్గా ఉంటాము ఆపడానికి పైగా అవైలబిలిటీ తక్కువ ఉండడం వల్ల అంతగా తొందరగా టెంప్ట్ అవ్వం కూడా కాబట్టి ఇదే నన్ను అడిగితే ఈ టైంని మనం ఉపయోగించుకొని ఇలాంటి వ్యసనాలకి స్వస్తి చెప్పగలుగుతాం డాక్టర్ గారు ఈ కోవిడ్ సమయంలో ప్రజల మానసిక సంతులతను కాపాడుకోవడానికి మీరు ఇచ్చే సలహాలు ఏమిటి నేను చెప్పినట్టు అందరూ ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతున్నారు ఈ కోవిడ్ వల్ల ఈ భయాందోళనకి కానీ కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనం దాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు దానికి ఏంటంటే మొట్టమొదటిది న్యూస్ న్యూస్ మీరు చాలాసార్లు మీ ఫోన్లో చెక్ చేస్తూ ఉంటే మాత్రం న్యూస్ యాప్స్ ఉండి అవి అంటే కంటిన్యూస్గా పది పది నిమిషాలకి పావు గంటకి నోటిఫికేషన్స్ వస్తూ ఈ కోవిడ్ గురించి న్యూస్లు వస్తూ ఉంటే మాత్రం వెంటనే యాప్స్ని డిలీట్ చేయండి లేదా అయినా ఆపేసుకోండి ఎందుకంటే పదే పదే తంత తరచుగా మనం దీని గురించి ఆలోచించడం దీని గురించి అలాంటి న్యూస్ని వినడం అనేది మంచిది కాదు మన మానసిక సందుతులనకే అస్సలు మంచిది కాదు కానీ మనకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది కావాలి బట్ ఎందుకంటే ఈ కోవిడ్ ఎలా అవుతుంది ఏమవుతుంది పరిస్థితి ఎలా ఉంది ఎలా మనం దీన్ని ఆపగలము అనే ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి చాలా అవసరం మనం దీన్ని ఈ కోవిడ్ని ఎదుర్కోవాలంటే కాబట్టి మనం రోజుకి ఒకసారి ఏదో ఒక టైం లేదా ఒక రెండు సార్లు ఉదయం ఒకసారి ఈవినింగ్ ఒకసారి అలా రోజుకి ఒకసారి రెండుసార్లు నిర్దిష్టమైన టైంలో అది కూడా మీకు ఖచ్చితమైన న్యూస్ని ఇచ్చే కొన్ని ఏదైనా ఛానల్ని మీరు చూస్ చేసుకోండి లేదా గవర్నమెంట్ పోర్టల్ ఉంటుంది కదా గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది కదా కోవిడ్ కోసం ఆ వెబ్సైట్ని కానీ యూస్ చేసుకొని అందులోంచి మాత్రమే రిలేయబుల్ న్యూస్ మాత్రమే తీసుకోండి అది కూడా రోజుకి ఏదో ఒక్కసారి రెండు సార్లు ఒక నిర్దిష్టమైన సమయంలో మాత్రమే ఇలా పదే పదే మాత్రం జో ఆ న్యూస్ చూసే జోలికి పోకండి పైగా అనవసరమైన న్యూస్కి ఎక్కువగా వెళ్ళకండి పైగా సో ఇది ఒకటి ఇంకొకటి వ్యాయామం ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అనేది మన మానసిక ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో చాలా మట్టు ఇంటికి పరిమితం అయిపోతున్నాం మనం ఈ టైంలో ఇంకా అవసరం ఎక్సర్సైజ్ అనేది సో రోజు ఏదో ఒక టైంలో ఎంతో కొంత టైం అయినా మీరు తప్పకుండా ఏదో ఒక ఎక్సర్సైజ్ మీ వాకింగ్ కానివ్వండి ఇంట్లోనే వాకింగ్ లేదా మేడ మీద కానీ అలా ఎక్కడైనా వాకింగ్ కానివ్వండి లేదా యోగా కానివ్వండి లేదా ఎయిరోబిక్స్ కానీ ఏవైనా మీరు ఇంట్లో కానీ చేసుకో అంటే ఎవరితో ఎక్కువ కాంటాక్ట్ లేని ప్రదేశంలో కానీ చేసుకోగలిగే ఏదో ఒక ఎక్సర్సైజ్ ప్రతిరోజు ఏదో ఒక టైం పెట్టుకొని చే చేసుకోవాలండి తప్పకుండా వ్యాయామం అనేది చేసుకుంటూ ఉంటే మన మానసిక ఆరోగ్యం అనేది బాగుంటుంది అంతేకాకుండా రొటీన్ ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాం కంటిన్యూస్గా ఇంట్లో ఉండడం అనేది రొటీన్ని చాలా దెబ్బతీసింది పైగా చాలా వరకు లేజీగా ఇంట్లోనే ఉన్నాం కదా అని లేట్గా లెగడం లేట్గా తినడం ఇలాంటివి చేయకుండా మనం ఎప్పుడు ఎలా ఉ అంటే ఏ టైమ్స్ అయితే ఫాలో అవుతామో అదే అలాగే ఉదయం అదే టైంకి నిర్దిష్టమైన టైంకి లెగ లెగవడం నిర్దిష్టమైన టైంకి వ్యాయామం చేయడం ఫ్రెషప్ అవ్వడం అదే నిర్దిష్టమైన టైంలో పని చేయడం ఆ టైంలోనే అంటే తినడం కానీ ఇవన్నీ అదే టైంకి పడుకోవడం ఇవన్నీ కూడా మనకి ఈ రొటీన్ అనేది మన బ్రెయిన్కి లైక్ మన మానసికంగా పరిస్థితికి చాలా చేయూతూనిస్తుంది ఇది ఒక రొటీన్ మనకు అలవాటు అయ్యి ఆ రొటీన్లో మనం ఫాలో అవుతూ ఉంటే అంత తొందరగా బోర్ కొట్ట చాలామంది అంటుంటారు అలా ఇంట్లో ఉండి బోర్ కొట్టేస్తుంది ఏం చేయాలి అందుకే అండ్ చాలాసార్లు ఇంతలా రొటీన్ డిస్టర్బ్ అవుతూ ఉంటే మన మానసిక సంతులననేది దెబ్బతింటూ ఉంటుంది మన బాడీకి మన బ్రెయిన్కి ఒక రొటీన్ అనేది అలవాటు అయినప్పుడు మన మానసిక ఆరోగ్యం అనేది బెటర్గా ఉంటుంది సో రొటీన్ అనేది తప్పకుండా పాటించాలి అంతేకాకుండా రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అంటే అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇప్పుడు కొంతమందికి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవనివ్వండి అంటే దాని మీద శ్వాస మీద ధ్యాస ఉంచుతూ నెమ్మదిగా శ్వాస తీసుకోవడం నెమ్మదిగా శ్వాస వదలడం అలాంటివి కానీ లేకపోతే మెడిటేషన్ కానివ్వండి లేదా ఏదైనా హాబీ మీకు బాగా నచ్చిన హాబీ ఏదైనా సరే దాన్ని మనం పాటిస్తూ ఉంటే చేస్తూ ఉంటే రిలాక్సేషన్ అనేది బ్రెయిన్కి చాలా అవసరం అది ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ అవసరం సో మనకి ఆహ్లాదంగా అనిపించేది రిలాక్స్గా రిలాక్సింగ్గా అనిపించేది ఏదైనా మనం ఏదో ఒక రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కానీ హాబీ కానీ తప్పనిసరిగా ఏదో ఒక టైంలో కొంచెం కొంచెం రోజులు ఎంతో కొంత టైం మనకి కేటాయించాలి అప్పుడు మన మానసిక సంతులన అనేది బాగుంటుంది అంతేకాకుండా అంటే ఈ చెప్పాను కదా అన అనవసరమైన న్యూస్ని మాత్రం ఎక్కువగా తీ తీసుకోకుండా దరిచేరనివ్వకుండా ఈ సోషల్ మీడియాని కానీ ఈ టెక్నాలజీని కానీ వాడుకొని సో అందరితో కనెక్ట్ అవ్వడం ఎందుకంటే ఈ టైంలో లైక్ రోజు మీరు నార్మల్ డేలో అయితే ఎవరెవరితో ఎంతెంత కనెక్ట్ అవుతారో మీ కొలీగ్స్తో కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి అంతంతసేపు ఇంటరాక్షన్ మామూలుగా అయితే ఎలా ఉంటుందో ఈ టైంలో కూడా అలానే మనం పాటించాలి అంతేసేపు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి ఫోన్ ద్వారా కానివ్వండి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి అప్పుడే మనకి అందరితో క్లోజ్గా ఉన్నాము మనకు అందరూ ఉన్నారన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ అందులో కూడా వీడియో కాల్స్ నార్మల్ కాల్స్ కన్నా వీడియో కాల్స్ ఇంకా బెటర్గా పనిచేస్తాయి వాళ్ళని చూస్తూ మనం మాట్లాడడం ఇంకా బెటర్గా మనం మానసికంగా ఇంకా బాగుంటుంది మనకి వాళ్ళతో అలా మాట్లాడడం సో సోషల్ కనెక్టివిటీ అందరితో మాట్లాడడం అవి మాత్రం వదిలేకండి నెగ్లెక్ట్ చేయకండి అందరితో అలా మాట్లాడుతూ ఉండండి ఇవన్నీ పాటిస్తే చాలా వరకు మనం ఈ ఆందోళన గారు ఈ కోవిడ్ సమయంలో పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలి చాలా మందికి కోవిడ్ టైంలో పిల్లలతో చాలా ఇబ్బందులు వస్తున్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా మంది ఏమనుకుంటారు చిన్నపిల్లలు వీళ్ళకెందుకు అనవసరంగా కంగారు పడతారు అనుకొని చెప్పరు ఏ విన్ను కానీ ఆనెస్ట్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళ వయసుకి తగ్గట్టు వాళ్ళకి ఎలా అర్థమవుతుందో అలా అండ్ ఎంతవరకు వాళ్ళకి అవసరమో అంతవరకు ఎంతో కొంత మనం వాళ్ళకి చెప్పాలి ఈ పరిస్థితి గురించి అప్పుడే వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకోగలుగుతారు మనం అది చెప్పకుండా వాళ్ళు జాగ్రత్తలు వాళ్ళు మన మాట వినాలి జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఎంతో కొంత వాళ్ళకి ఈ పరిస్థితి ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి పైగా పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారండి పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు సో అండ్ పెద్దవాళ్ళు వాళ్ళకి అర్థమైపోతుంది పెద్దవాళ్ళ పరిస్థితి బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి పెద్దవాళ్ళుగా మీరు మాత్రం ధైర్యంగా ప్రశాంతంగా మీరు ఎంతవరకు అంత ధైర్యంగా ప్రశాంతంగా ఉంటారో పిల్లలకు కూడా అంత కంగారు భయం అనేది అంత రాకుండా ఉంటుంది సో మీరు ఎగ్జాంపుల్ అవ్వాలి వాళ్ళకి మీరు కొంచెం ఎంత ధైర్యంగా ప్రశాంతంగా ఉంటే వాళ్ళు మన వాళ్ళకు కూడా ఆ భయం ఉండకుండా ఉంటుంది పైగా వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేయాలి స్పెండ్ చేస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉండాలి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి ఏంటి పరిస్థితి ఎలా మారుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి అలా అని మనం ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తే వాళ్ళకి ఇంకా భయం ఎక్కువైపోతుంది సో ధైర్యం చెప్తూ ఉండాలి వాళ్ళకి మేము ఉన్నామని భరోసా ఇస్తూ ఉండాలి ధైర్యం చెప్తూ ఉండాలి పైగా ఇప్పుడు స్కూల్స్ లేవు స్కూల్స్ అన్నీ ఇప్పుడు అంటే స్కూల్కి వెళ్తే ప్రాబ్లం అవుతుందని స్కూల్స్ అన్నీ బంద్ అయ్యాయి సో స్కూల్స్ లేవు సో వాళ్ళు వాళ్ళకు కూడా డైలీ రొటీన్ అనేది డిస్టర్బ్ అవుతుంది అలా కాకుండా పిల్లలకు కూడా కంపల్సరీ డైలీ రొటీన్ షెడ్యూల్ వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఉండేదో వీలైనంత దగ్గరగా అంటే అప్పుడు పరిస్థితులకి స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఫాలో అవుతారో రొటీన్ని దానికి వీలైనంత దగ్గరగా మనం వాళ్ళకి ఇంట్లో కూడా రొటీన్ని షెడ్యూల్ని ఫిక్స్ చేయాలి సో వాళ్ళు మామూలుగా ఎంత టైంకి అయితే ఎగుస్తారో అదే టైంకి లేపాలి వాళ్ళు ఏ టైంకి అయితే ఫ్రెష్ అప్ అవుతారో ఆ టైంకే ఫ్రెష్ అప్ అవ్వాలి ఏ టైంకి బోన్ చేస్తారో టిఫిన్ చేస్తారో అదే టైంకి ఆ భోజనాలు టిఫిన్ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ స్కూల్ టైంలో ఎంతసేపు అనేది వాళ్ళు చదువుకుంటారో ఆ టైంలో కంపల్సరీ వాళ్ళని ఆ పని మీదే పెట్టాలి చదువుకోవడం మీదే పెట్టాలి వాళ్ళతో చదివించాలి సాయంత్రం వాళ్ళు ఏ టైంలో అయితే ఆడుకుంటారో అదే టైంలో ఆడుకోవడం అదే టైంలో పడుకోవడం అలా మనం అదే షెడ్యూల్ అనేది మనం వీలైనంత వరకు నార్మల్ షెడ్యూల్కి దగ్గరగా వెళ్ళి అదే షెడ్యూల్లో ఉంచాలండి అప్పుడు వాళ్ళ వల్ల సో ఎంతో కొంత ఈ అల్లరి కానివ్వండి లేదా ఫోన్లకి కానీ ఎడిక్ట్ అయిపోవడం కానీ టీవీలకి ఎడిక్ట్ అయిపోవడం అవి కూడా కొంత చాలా వరకు తగ్గుతుంది మనం చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఎందుకంటే అదే షెడ్యూల్లో వాళ్ళని కంటిన్యూ చేస్తే పైగా వాళ్ళు తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళడానికి కూడా ఈజీగా అడాప్ట్ అవ్వగలుగుతారు లేదా కష్టమైపోతుంది మళ్ళీ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు సో ఇలాగా షెడ్యూల్ మాత్రం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది డాక్టర్ గారు ఈ కోవిడ్ సమయంలో అందరిలో భయాందోళనలు కనిపిస్తున్నాయి మరి అలాంటప్పుడు అందరికీ వైద్యం అవసరమా అందరికీ అవసరం ఉండదండి అంటే ఇప్పుడు కొంతవరకు భయం నేను చెప్పాను కదా కొంతవరకు భయం అనేది మంచిదే ఇంకా మనకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకునేలా ప్రేరేపిస్తుంది కాబట్టి కొంతవరకు భయం మంచిదే పర్వాలేదు ఈ భయం ఈ ఆందోళన ఎప్పుడైతే ఒక స్టేజ్ దాటేస్తాయో ఎక్కువ అవుతాయో అప్పుడే మనకి మనకి వైద్యం అనేది అవసరం అవుతుంది అంటే ఇప్పుడు చాలా మందికి ఈ ఆందోళన కొంతవరకు ఆందోళన అనేది ఉంటుంది పర్వాలేదు కానీ ఈ ఆందోళన ఎక్కువ ఫిజికల్ సిమ్టమ్స్ అంటాం సిమ్టమ్స్ వచ్చే రావడం మొదలు పెడతాయి అంటే తరచుగా హెడేక్ రావడం కానీ తలనొప్పి రావడం లేదా గుండె దడగా అనిపించడం గుండె గట్టిగా కొట్టేసుకుంటుందండి దడగా ఉంటుందండి అంటే మంట రావడం కడుపులో మంటలా అనిపిస్తుంది ఇలాంటివన్నీ వస్తుంటాయి అంతేకాకుండా ఇంకా కొన్ని సిమ్టమ్స్ ఎలా అంటే ఈ కోవిడ్తో సరి ఈక్వల్గా ఉండేలానే ఉంటాయి అంటే మొత్తం ఛాతి పట్టేసినట్టు అనిపించడం ఊపిరి ఆడినట్టు అనిపించడం ఇలాంటివి ఇంకా ఇంకా ఎక్కువ భయాందోళన ఇంకా పెంచేస్తుంటాయి ఎందుకంటే ఇవి కోవిడ్లో కూడా ఉంటాయి కాబట్టి సో ఈ ఇలాంటివి వచ్చినప్పుడు ఎప్పుడు మొదట డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మె జనరల్ మెడిసిన్ వాళ్ళకి కానీ పల్మనాలజీ వాళ్ళకి కానీ కానీ ఏమవుతుందంటే వాళ్ళు దీనికి ఇది దానివల్ల వచ్చింది కాదని లేదా కోవిడ్ టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చినా ఇంకా వాళ్ళు వచ్చిందేమో అని పదే పదే కోవిడ్ టెస్ట్లకు వెళ్ళడము ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కానీ వీరు ఆ వాళ్ళు ఇది కోవిడ్ వల్ల కాదని ఎప్పుడైతే నిర్ధారణ అవుతుందో వెంటనే సైకియాట్రిస్ట్ హెల్ప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి కేవలం కోవిడ్కే కాదు ఈ ఆందోళన కోవిడ్ వస్తుందేమో ఆందోళన వల్ల కూడా ఇవి వస్తుంటాయి కాబట్టి అలాంటి అండ్ ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా మనకి వైద్యం అనేది అవసరం అవుతుంది పైగా నిద్ర నిద్ర సమస్యలు ఉన్నాయనుకోండి అవి కూడా కొంతవరకు అనేది పర్వాలేదు కానీ మనకి రోజువారి మనం చేసే పనులకు కూడా ఇబ్బంది కలిగే అంతలాగా మనకి ఎప్పుడైతే నిద్ర ప్రాబ్లం వస్తుందో అలాంటప్పుడు మాత్రం మనకి వైద్యం అవసరం ఉంటుంది పైగా డిప్రెషన్ అంటే మనకి బాగా నిరుత్సాహంగా ఉండడం చాలా నీరసంగా అనిపించడం ఏ పని చేయాలనిపించకపోవడం రోజంతా దిగాలుగా బాధగా అనిపించడం ఇలాంటివన్నీ డిప్రెషన్కి కూడా సూచనలు కాబట్టి అలాంటివి వచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి సైక్యాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది పైగా చనిపోవాలన్న ఆలోచనలు అది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చనిపోవాలన్న ఆలోచనలు అనేవి మనకి లైఫ్ థ్రెట్నింగ్ ఎందుకంటే అవి వాటి వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి మాత్రం వెంటనే ట్రీట్మెంట్ ఇంకా ఎమర్జెన్సీగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి మనం ఇప్పుడు ఎందుకంటే చాలామంది సైక్యాట్రీలు ఈ ఆందోళనకి ఈ చనిపోవాలన్న ఆలోచనలకి వాళ్ళంతటి వాళ్ళు ధైర్యం చెప్పుకుంటే సరిపోతుంది అనుకుంటారు కానీ అలా సరిపోదు కొంతవరకు పర్వాలేదు అలా సరిపోతుంది వాళ్ళంతటి వాళ్ళు ధైర్యం చెప్పుకుంటే లేదా చుట్టుపక్కల వాళ్ళు ధైర్యం చెప్తే కానీ కొంత తర్వాత మనం అది సరిపోదు తప్పనిసరిగా ఒక సైక్యాట్రిస్ట్ హెల్ప్ అనేది కావాలి పైగా ఇవి కేవలం అందరూ ఏంటంటే ఓన్లీ భయం మనం ధైర్యం చెప్పుకుంటే సరిపోతుందని అనుకుంటారు కానీ చాలాసార్లు మన బాడీలో ఎలా అయితే హార్మోన్స్ ఉంటాయో అలానే బ్రెయిన్లో రసాయనాలు ఉంటాయండి న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం సో ఇవి హెచ్చు తగ్గులు అవ్వడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి డిప్రెషన్ కానివ్వండి యాంగ్జైటీ కానివ్వండి లేకపోతే సూసైడల్ థాట్స్ కానివ్వండి ఇవన్నీ రసాయనాలు హెచ్చు తగ్గులు అవ్వడం వల్ల కూడా వస్తుంటాయి కాబట్టి చాలాసార్లు వాళ్ళకి మెడి మెడికేషన్ అనేది అవసరం ఉంటుంది ఎంతో కొంత మెడిసిన్ అనేది అవసరం అవుతుంది సో మనం ఎప్పుడు రిస్క్ తీసుకోకూడదు అది కూడా సూసైడల్ థాట్స్ లాంటి వాటిలో అస్సలు రిస్క్ తీసుకోకూడదు సో తప్పనిసరిగా వాటి అవి మనం మెడికేషన్ తీసుకున్న వెంటనే చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి అండ్ అది ఆ చిన్న పొరపాటు మనం సైక్యాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి దానికి మెడిసిన్ ఉంటుంది అన్న నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలామంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు అది మనం చూస్తూనే ఉన్నాం డైలీ చాలామంది ఆత్మహత్యలు కానీ ఏమండి ఏవైనా సో మనం అది మాత్రం చాలా వెంటనే ఎప్పుడైనా మనకి ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా చనిపోవాలన్న ఆలోచనలు కానీ చని చనిపోతే బాగున్న కానీ మాట్లాడితే వెంటనే ఒక సైకిట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళండి అంతేకాకుండా ఈ ఆందోళనకు కూడా యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ ఉంటాయి డిప్రెషన్కి కూడా యాంటీ డిప్రెషన్స్ ఉంటాయి సో ఆ డబ్ ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు మనకి తొందరగా రికవర్ అవుతాం అండ్ కొంతవరకు హెల్ప్ అవుతుంది అంటే అండ్ దాంతోపాటు మనం అవసరాన్ని బట్టి కౌన్సిలింగ్స్ అవసరం అవుతాయి కొంతమందికి చాలామంది అనుకుంటారు కౌన్సిలింగ్ ఒక్కటి సరిపోతుందేమో అని కానీ అందరికీ కౌన్సిలింగ్ ఒక్కటి సరిపోదండి కొన్ని కొన్ని కేసెస్లో కౌన్సిలింగ్ ఒక్కటి సరిపోతుంది కానీ కొన్ని కొన్ని కేసెస్లో కౌన్సిలింగ్ సరిపోదు చాలా వరకు చాలా వరకు కేసెస్లో మనకి మె మెడిసిన్ అనేది తప్పకుండా అవసరం అవుతుంది మెడిసిన్ ఇస్తే మనం వెంటనే వాళ్ళు ఈజీగా కోలుకుంటారు పైగా అలాంటప్పుడు మనం ఈ సూసైడ్స్ అనే వాటిని చాలా వరకు నివారించగలుగుతాము అండ్ వాళ్ళకు కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగుంటుంది ఈ బాధతోనో దిగాలు గానో లేకపోతే కంగారు గానో అంటే గుండెదడ కానీ ఈ ఆందోళన కానీ దాంతో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా తగ్గిపోతుంది చాలా దెబ్బతింటుంది అందరూ కొంచెం బాధగా ఉంటే వెళ్ళిపోవాలా మందులు అవసరమా అనుకుంటారు కానీ అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి పైగా చాలామంది ఈ మెడిసిన్ ఏంటంటే సైక్యాట్రిక్ మెడిసిన్ అనేది కొన్ని నెలల పాటు అవసరం అవుతుందండి అంటే ఇది ఏదో ఫీవర్కో లేదా ఇన్ఫెక్షన్కో ఇచ్చినట్టు ఒక రెండు రోజులో వారం రోజులో ఇస్తే సరిపోయేది కాదు ఇప్పుడు చూడండి హార్మోన్స్ ఉన్నాయనుకోండి హైపోథైరాయిడ్ ఉంది లేదా షుగర్ ఉంది డయాబెటిస్ ఇవి ఎలా ఉంటే చాలానాలు అవసరం అవుతాయి లేదా లాంగ్ అవసరం అవుతాయి మెడిసిన్ అలానే సైకిట్రీకి కూడా కొన్నాళ్ళు కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల వరకు మెడికేషన్ అనేది అవసరం ఉంటుంది ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది బ్రెయిన్లో అవి చేరి అవి ఆ రసాయనాలని మళ్ళీ సమతుల్యం తీసుకురావడానికి టైం పడుతుంది చాలామంది వింటూ ఉంటాం అందరూ సైక్యాట్రీ మందులు ఎందుకండి చాలా మంచిది కాదు అని చెప్పారు అందుకే ఆపేశామండి అని అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి ఎందుకంటే అంటే ఒక ఒకప్పుడు వాళ్ళు చెప్పింది నిజమై ఉండొచ్చు కానీ ఇప్పుడు మన మెడికల్ మెడికల్ సైన్స్ అనేది చాలా ముందుకొచ్చింది మనం చాలా కొత్త కొత్త డ్రగ్స్ వచ్చాయి సో హ్యాపీగా చాలా లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్తోని చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా మనం వాళ్ళు కోలుకునేలా చేయొచ్చు సో వాళ్ళకి హ్యాపీ లైఫ్ ఇవ్వచ్చు కాబట్టి తప్పకుండా ఎప్పుడైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడూ సంకోచించకండి అండ్ ఎప్పుడూ సైక్యాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవడానికి ఎప్పుడూ అస్సలు భయపడద్దు అండ్ అందరికీ ఏదో ఒక టైంలో అవసరం అవుతుందండి సైకియాట్రిక్ హెల్ప్ అనేది జస్ట్ కౌన్సిలింగ్ కానివ్వండి లేదా మెడిసిన్స్ కానివ్వండి చాలామందికి అవసరం అవుతుంది అంటే సైకియాట్రీ వాళ్ళు సైకియాట్రీ అంటే పిచ్చి వాళ్ళే ఉంటారు వాళ్ళే వెళ్తారు లేదా మన పేరు పాడైపోతుంది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే అలాంటి అపోహలు పెట్టుకోకండి నమ్మండి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి హెల్ప్ తీసుకోండి ఎప్పుడైనా ఒక డాక్టర్ హెల్ప్ తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు సరేనా డాక్టర్ గారు చిన్న చిన్న విషయాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాంటి వారి కోసం మీరు ఇచ్చే సలహా ఏంటి ఆత్మహత్యలు అనేవి చెప్పాను కదండి ఒక్కొక్కసారి ఒక్కొక్క అంటే కారణం వల్ల వస్తూ ఉంటూ ఉంటారు అంటే ఇలా చెప్పాను కొంతమందికి కేవలం బ్రెయిన్లో ఈ రసాయనాలు తేడా అవ్వడం వల్ల కానీ కొంతమంది ఊరికి భయపెట్టడానికని కానీ లేదా అటెన్షన్ కోసం కొంతమంది చేస్తారు లేదా కొంతమంది ఇంపల్సివ్గా ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు మీరు అంటున్నారు పిల్లలు ఎక్కువ అవుతుంది అని ఇంపల్సివిటీ ఎక్కువ అవుతుంది అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా తర్వాత ఏమవుతుంది అండ్ దీని పరిణామాలు ఏంటి అని ఆలోచించకుండా సడన్గా దాని మీద యాక్ట్ చేయడం ఏదనిపిస్తే దాన్ని చేసేయడం అది ఈ రోజుల్లో పిల్లల్లో కొంచెం ఎక్కువ అవుతుంది దానివల్ల ఇంపల్సివ్ సూసైడ్స్ అంటాం దీన్ని అంటే పెద్దగా చార్ణాలు ఇబ్బందులు పడుతూ లేదా చార్ణాల నుంచి ఆలోచించి 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 నిర్ణయం తీసుకొని అప్పుడు సూసైడ్ చేసుకోవడం కన్నా ఇవన్నీ ఏంటంటే ఇంపల్సివ్గా అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికో ఇంకా లేదా భయపెట్టడానికని కానీ థ్రెటనింగ్ అటెంప్ట్స్ కానీ అలా అవుతూ ఉన్నాయి అందులో కూడా ఎప్పుడైనా సూసైడ్స్లో కంప్లీటెడ్ సూసైడ్ అని ఉంటుంది అటెంప్టెడ్ సూసైడ్ ఉంటుందని కంప్లీటెడ్ సూసైడ్ అనేది ఎక్కువగా మనకి మగవాళ్ళలో అబ్బాయిల్లో ఎక్కువ కనిపిస్తుంది అటెంప్టెడ్ సూసైడ్స్ జస్ట్ లైక్ థ్రెటన్ చేయడానికి భయపెట్టడానికో లేకపోతే అటెన్షన్ కోసమో చేసే అటెంప్టెడ్ సూసైడ్స్ ఎక్కువగా ఆడపిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి మనం వీటికి ఏంటంటే ముందు నుంచే ఇంపల్సివిటీ అనేది ఎక్కువ ఉంటుంది పిల్లల్లో అంటే మనం గుర్తించుకో గుర్తించగలగాలి మనం యూజువల్లీ ప్రతి స్కూల్లో కానివ్వండి ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లోని సైకియాట్రిస్ట్స్ ఉండాలి ప్రతి స్టూడెంట్ ఏదో ఒక టైంలో సైకియాట్రిక్ ఎవాల్యువేషన్ అనేది జరగాలి ప్రతి స్టూడెంట్కి అప్పుడే ఇలాంటివి వీళ్ళలో ఎక్కువ రిస్క్ ఉందా లేదా ఎందుకంటే చాలాసార్లు మనం ముందే గుర్తించగలుగుతాం కొన్ని స కొన్ని సందర్భాల్లో గుర్తించలేకపోవచ్చు కానీ చాలా వరకు మనం ముందే గుర్తించగలుగుతాం ఇలా అంటే వీళ్ళలో వీళ్ళ ఆత్మహత్యలు లాంటివి చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది అని మనం ముందే గుర్తించగలుగుతాం చాలా మందిలో సో అది మనం మిస్ అవ్వకూడదు ఇప్పుడు గుర్తించలేకుండా సడన్గా జరిగినవి పర్వాలేదు కానీ మనం గుర్తించగలిగే ఆపగలిగినవి మనం మిస్ అవ్వకూడదు ఎప్పుడైనా అవే ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి స్టూడెంట్ అనేవాళ్ళు ప్రతి ఎప్పుడు సైకాట్రిక్ ఎవాల్యుయేషన్ ఏదో ఒక టైంలో ఒక సైక్యాట్రిస్ట్ని కలవాలి పి పేరెంట్స్ అనేవాళ్ళు సైక్యాట్రిస్ట్ చూపించాలి లేదా స్కూల్స్లో సైక్యాట్రిస్ట్తో కలిసి వర్క్ చేయాలి స్కూల్స్ టీచర్స్కి మినిమం ట్రైనింగ్ ఉండాలి ఇలాంటి పిల్లల్ని ఐడెంటిఫై చేయడానికి సో మినిమం టీచర్స్ అందరికీ సైక్యాట్రిస్ట్ ద్వారా ఎంతో కొంత ట్రైనింగ్ ఇవ్వాలి అప్పుడే వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు అలాంటి వాళ్ళల్లో కొంచెం జాగ్రత్తలు వహించాలి వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ ఇచ్చి వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ మనం వాళ్ళని ఇలా జరగకుండా ఆపగలుగుతాం సో అది మనం చూసుకోవాలి అది అండ్ చాలామందికి మెడికేషన్ కూడా అవసరం అవుతుంది చెప్పాను కదండి మే బ్రెయిన్లో రసాయనాలు తేడా వల్ల కూడా ఇలాంటి ఆలోచనలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి మెడికేషన్ కూడా హెల్ప్ అవుతుంది